अन्नदाता अन्नदाता मी अन्नदाता चमटोर्ची आहारान्नंदिल्चे रैतन्ना अनुनित्यं नी कंडदंडगा निलिचे नेस्तं यवरन्ना अन्नदाता अन्नदाता मी अन्नदाता నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత అన్నదాతా అన్నదాత మీ అన్నదాత అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. వరి పైరులో మిగ్జామ్ తుఫాను నష్టం, ధాన్యం రంగు మారకుండా జాగ్రత్తలు. అధిక వర్షాలకు వెన్నామి రొయ్యల చెరువుల్లో జాగ్రత్తలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మిగ్జామ్ తుఫాను ఇటు జనజీవనానికే కాదు వ్యవసాయ రంగానికి తీవ్ర విపత్తునే తెచ్చిపెట్టింది. ఆంధ్ర రాష్ట్రంలో అన్ని చోట్ల వరి పైరు కోత దశలో ఉంది. చాలా చోట్ల కోత చేసి ధాన్యాన్ని ఆరబెట్టుకున్నారు. ఇలాంటి తరుణంలో రెండు మూడు రోజుల పాటు ఏకధాటిగా కురిసిన వర్షాలతో ఆరబెట్టుకున్న ధాన్యం తడిచిపోయింది. కోత దశకొచ్చిన వరి పడిపోయి నీటి నానుతోంది. ఈ పైరులో చేపట్టాల్సిన చర్యలు, ధాన్యం రంగు మారకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణాజయ్. మన రాష్ట్రంలో సాగు చేస్తున్నటువంటి వరి పంట ప్రస్తుతం గింజ కట్టుబడి దశ నుంచి కోత దశలో ఉంది. అకాల వర్షాల కారణంగా ఈ పంట నీట మునగడం జరిగింది. కొన్ని జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే కనుక ఈ నష్టాన్ని మనం కొంతవరకు తగ్గించుకునేదానికి అవకాశం ఉంది. ముందుగా గింజ గట్టుపడే దశ నుంచి కోత దశలో ఉన్నటువంటి పంట కనుక నీట మునిగినట్లయితే నష్టం ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక ఒక నిద్రావస్థ ఉండి పడిపోని రకాలు సాగు చేసేటువంటి రైతులు కొంతవరకు నష్టం తగ్గించుకునేదానికి అవకాశం ఉంది. అలా కాకుండా నిద్రావస్థ లేనటువంటి రకాలు బీపీటీ 5204 కానీ పిఎల్ఏ 1100 ఇట్లాంటి వాటిలో నిద్రావస్థ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి రకాలు వేసుకునేటువంటి రైతులు చేను పడిపోయినట్లయితే కనుక మనకు కంకి మీదే మొలక రావడం అనేది జరుగుతుంది. దీంతోపాటుగా మనకు స్వర్ణ లాంటి రకాల్లో మనకి ఒక రెండు వారాల పాటు నిద్రావస్థ కూడా ఉంటుంది. కానీ ఈ రకాలు కూడా పడిపోయి ఒక వారం రోజుల కంటే ఎక్కువగా నీటిలో ఉన్నట్లయితే కనుక ఆ నిద్రావస్థ అనేది తొలగిపోయి మొలక రావడానికి అవకాశం ఉందన్నమాట. దీనివల్ల కూడా నష్టం ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. ఇక మనకి ఈ చేను పడిపోవడం వల్ల కలిగేటువంటి నష్టాలు కనుక చూసుకున్నట్లయితే కనుక కోత సమయంలో మనకి గింజ బరువుగా ఉంటుంది. కాబట్టి ఈ బరువుకి కొద్దిపాటి గాలికి వర్షానికే మనకి చేను అనేది కణుపుల దగ్గర ఇరిగిపోయి నేలకి ఒరగడానికి అవకాశం ఉంది. ఈ పడిపోయినటువంటి చేలల్లో మనకి కోత కోయడం అనేది చాలా కష్టంగా ఉంటుందన్నమాట. సాధారణంగా నిలబడి ఉన్నటువంటి చేలు కోత కోయడానికి మనకు దాదాపుగా గంట నుంచి గంటన్నర సమయం అనేది పడుతుంది. అదే మనకి పడిపోయినటువంటి చేలల్లో కోత కోయడానికి కోత మిషన్తో 2 నుంచి 3 గంటల దాకా సమయం పడడానికి అవకాశం ఉందన్నమాట. దీనివల్ల మనకు ఈ కోత ఖర్చులు పెరగడం, తద్వారా సాగు ఖర్చులు పెరగడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా గింజ కట్టేటువంటి దశలో చేను పడిపోవడం వల్ల గింజల్లోకి పిండి పదార్థం అనేది పూర్తిగా చేరుకోక పాలు గింజలు ఏర్పడడం లేదా గింజ యొక్క బరువు తగ్గిపోయి తద్వారా దిగుబడి తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మనకు ఈ పడిపోయినటువంటి చేలల్లోంచి వచ్చేటువంటి గింజ మిల్లింగ్ చేసినప్పుడు నూక శాతం ఎక్కువగా రావడం, తద్వారా మిల్లింగ్ పర్సంటేజ్ అనేది తగ్గిపోయి మార్కెట్ రేట్ తగ్గడానికి కూడా అవకాశం ఉందన్నమాట. నష్ట నివారణలో భాగంగా వివిధ దశల్లో ఉన్నటువంటి వరి చేలలో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని కనుక చూసుకున్నట్లయితే కనుక ముందుగా చేలలో నిలిచి ఉన్నటువంటి నీటిని వీలైనంత తొందరగా షేడ్లు వేసి నీటిని అంతా కూడా మనం బయటికి తీసేయాలి. తర్వాత కోతకు సిద్ధంగా ఉన్నటువంటి వరి చేలు కనుక పడిపోయినట్లయితే కనుక
5% ఉప్పు ద్రావణం అంటే లీటర్ నీటికి 50 గ్రాముల కల్లుప్పు అనేటువంటిది కలిపి పడిపోయినటువంటి ఈ కంకులపైన కనుక పిచికారి చేసినట్లయితే కనుక గింజ మొలకెత్తకుండా నివారణ చేసుకునేదానికి వీలవుతుంది. అట్లా కాకుండా ఇప్పుడు పనల దశలో అంటే కోత కోసిన తర్వాత పనలు పొలంలో ఆరబెడతారు, ఆ స్టేజ్లో కనుక మనకు వర్షం వచ్చినట్లయితే కనుక మనకు ఈ గింజ అనేది రంగు మారిపోవడము లేదంటే గింజ మొలకెత్తడానికి అవకాశం ఉంది. దీన్ని నివారణ చేసుకోవడానికి 1 కిలో ఉప్పు 20 లీటర్ల నీటిలో కలుపుకొని దాన్ని పనుల మీద పడే విధంగా చల్లుకోవాలి. అట్లా చేయలేని పక్షంలో ఎకరానికి 40 నుంచి 60 కిలోల ఉప్పు పొడి అనేది పనులపైన చల్లుకోవాలి అనమాట. వర్షాలు తగ్గి ఎండ రాగానే మనం ఈ పనులను మళ్ళా తిరిగేసి ఎండబెట్టుకొని నూర్చుకున్నట్లయితే కనుక నష్టం తగ్గించుకునేదానికి అవకాశం ఉంది. పొలంలో కనుక నీరు ఉన్నట్లయితే కనుక ఆ పనులను బయటికి తీసుకొచ్చి గట్టు మీద విడదీసి తర్వాత ఉప్పు చల్లుకోవాలి. లేదా పొలంలో నీళ్లు లేకపోయినట్లయితే కనుక మనం పొలంలోనే ఉప్పు చల్లుకున్నట్లయితే కనుక ధాన్యం రంగు మారకుండా మొలకెత్తకుండా చేసుకునేదానికి అవకాశం ఉంది. ఇక కళ్ళంలో ఉన్నప్పుడు ధాన్యం నూర్చేటువంటి సమయంలో మనకి వర్షం పడి 2-3 రోజుల పాటు ధాన్యం ఎండబెట్టడానికి వీలైనటువంటి పక్షంలో మనకి ఏంటంటే గింజ రంగు మారిపోవడము లేదంటే కుళ్ళిపోయి చెడువాసన రావడం అనేది జరుగుతుంది. ఈ నష్టాన్ని నివారించుకోవడానికి 1 క్వింటాలు ధాన్యానికి 1 కిలో ఉప్పు తర్వాత 20 కిలోల పొడి యొక్క కలిపి పోగుబెట్టడం ద్వారా ధాన్యం అనేది 1 వారం రోజుల పాటు చెడిపోకుండా వాసన రాకుండా ఉంటుంది. తర్వాత ఎండ కాసిన తర్వాత ధాన్యాన్ని శుభ్రంగా ఆరబెట్టి తూర్పురబట్టి సంచులకు ఎత్తుకున్నట్లయితే కనుక ఎటువంటి నష్టం రాకుండా మనం నివారణ చేసుకునేదానికి వీలవుతుంది. ఇప్పుడు మనం ఒక్కోసారి ఏంటంటే ఆరని పనులు కుప్పేయాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది ఈ వర్షాల వల్ల. అటువంటి టైంలో ఉప్పు కనుక చల్లుకొని కుప్పేసుకున్నట్లయితే కనుక మనకు నష్టం జరగకుండా నివారణ చేసుకునేదానికి వీలవుతుంది. అట్లా కాకుండా ధాన్యం నిల్వ చేసేటప్పుడు పూర్తిగా తడిసిపోయినట్లయితే కనుక అటువంటి ధాన్యం రంగు మారిపోతూ ఉంటుంది. అలాంటి ధాన్యం పచ్చి బియ్యం కంటే కూడా మనకు ఉప్పుడు బియ్యంగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉప్పుడు బియ్యంగా అమ్ముకున్నట్లయితే కనుక నష్టాన్ని కొంతవరకు నివారణ చేసుకోవచ్చు. ఇక లేత దశలో ఉన్నటువంటి చేలు, కొంచెం లేత దశలో ఉన్నటువంటి చేలు కనుక పడిపోయినట్లయితే కనుక అటువంటి చేలలో మనకు మాగుడు తెగులు లేదా పొడ తెగులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. దీన్ని నివారణ చేసుకోవడానికి వర్షాలు తగ్గిన వెంటనే ఎకరానికి 200 మిల్లీలీటర్ల ప్రొపికోనజోల్ కానీ లేదా 400 మిల్లీలీటర్ల హెక్సాకోనజోల్ కానీ లేదా 400 మిల్లీలీటర్ల వ్యాలిడోమైసిన్ అనేటువంటి మందుల్లో ఏదో ఒక దాన్ని మనం పిచికారీ చేసుకోవాలి. లేదంటే 80 గ్రాముల నేటివ్ అనేటువంటి మందు, ట్రైఫలాక్సిస్ట్రోబిన్ ప్లస్ టిబుకోనజోల్ అనే కాంబినేషన్ కలిగినటువంటి మందు కూడా మనకి నేటివ్ అనే పేరుతో మార్కెట్లో మందు దొరుకుతూ ఉంది. ఈ మందు కానీ పిచికారీ చేయడం ద్వారా మనం ఈ మాగుడి తెగులు రాకుండా నివారణ చేసుకోవచ్చు. అదే మనకు పూత దశలో లేదంటే చిరుపూత దశలో ఉన్నటువంటి ఉన్నటువంటి టైంలో కనుక మనకి ఈ వర్షం పడినట్లయితే కనుక తర్వాత మనకు ఈ ఫాల్స్ మట్ మానుగాయ తెగులు అనేది రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వర్షాలు తగ్గిన వెంటనే ముందు జాగ్రత్త చర్యగా ఎకరానికి 200 మిల్లీలీటర్ల ఈ ప్రాపికోనజోల్ అనేటువంటి మందును 1 ఎకరాకు చొప్పున పిచికారీ చేసుకోవడం ద్వారా తర్వాత స్టేజ్లో మనకి ఈ మానుపండు తెగులు రాకుండా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఈ దాల్వా ఆకుముళ్ళు కూడా వేయడం జరిగింది. మనకు విత్తనం చల్లిన తర్వాత 2-3 రోజుల్లోపు వర్షాలు పడి 1-3 రోజుల పాటు నీరు నిలబడి ఉన్నట్లయితే కనుక మొలక శాతం అనేది గణనీయంగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత తొందరగా అంటే 3 రోజుల లోపలే మనం ఆకుముళ్ళలో నిలబడినటువంటి నీటిని అంతటినీ కూడా షేళ్లు వేసి పూర్తిగా బయటికి తీసేయాలి. తీసేయడం వల్ల ఏంటంటే కూరకు గాలి తగిలి మొక్క మొలక శాతం అనేది పెరగడానికి అవకాశం ఉంది. అట్లా కాకుండా ఆకుముళ్ళు చల్లిన తర్వాత 1 వారం రోజుల తర్వాత నుంచి అంటే 1 వారం రోజుల నుంచి 30 రోజుల వయసులో ఉన్నటువంటి ఆకుముళ్ళు కనుక నీట మునిగినట్లయితే కనుక కనీసం 5 రోజుల కంటే ఎక్కువగా నీట మునిగినట్లయితే మన మొలక అనేది దెబ్బతినటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత తొందరగా పొలంలో నిలిచినటువంటి నీటిని బయటికి తీసేసి 1 సెంటు నారుమడికి 1/2 కిలో యూరియా మరియు 1/4 కిలో యూరియట్ ఆఫ్ పొటాష్ అనేది పైపాటుగా వేసుకున్నట్లయితే కనుక తిరిగి ఆకుముడి పుంజుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఏ దశలో ఉన్నటువంటి పొలమైనా కానీ నీట మునిగినట్లయితే కనుక వీలైనంత తొందరగా నీటిని బయటికి తీసివేసి పైపాటుగా బూస్టర్ డోస్ కింద మనము ఈ నత్రజని యూరియా రూపంలో 1 ఎకరానికి 10 కిలోల చొప్పున నత్రజని యూరియట్ ఆఫ్ పొటాష్ కూడా వేసుకున్నట్లయితే కనుక మొక్క అనేది తొందరగా తిరుక్కుంటుంది. అంతేకాకుండా ఈ వర్షాలు పడేటువంటి సమయంలో మొక్క అనేది నత్రజని గ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో పైపాటుగా వేయవలసినటువంటి ఎరువులు అనేవి వేయకూడదు, పోస్ట్ పోన్ చేసుకోవాలి. తర్వాత తెగుళ్ళు ప్రబలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ తెగుళ్ళు మందులు అనేది వర్షం తగ్గిన తర్వాత పిచికారీ చేసుకోవడం ద్వారా నష్టాన్ని మనం కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంది.
రాష్ట్రంలో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు గల కోస్తా తీర ప్రాంతంలో ఆక్వా సాగు విస్తరించి ఉంది. ప్రస్తుతం మిగ్జామ్ తుఫాను ఆక్వా రైతులను కలవరపెడుతోంది. ముఖ్యంగా చెరువుల్లో అధిక నీరు చేరటం, నీటి గుణగణాల్లో తలెత్తే మార్పుల కారణంగా పెరుగుదల లోపించటం లేదా చనిపోవడం చూస్తుంటాం. కాబట్టి ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు చెరువుల్లో కొన్ని యాజమాన్య పద్ధతులు చేపట్టడం, వాటికి అందించే మేతల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఇంజనీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హరిసాధు. మనకు వచ్చినటువంటి చేతికొచ్చిన పంట అనేది మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అందులో ప్రధానంగా చిన్న అంశమే అదేంటంటే, మన పాండు చుట్టూ ఖచ్చితంగా మెషింగ్ అనేది అవసరం. మెషింగ్ లేని పక్షంలో ఫ్లడ్ వచ్చినప్పుడు కానివ్వండి, ఎక్కువ వానలు వచ్చినప్పుడు కానివ్వండి, మన పంట అనేది నీరు పాలైపోయే అవకాశం ఉంది. కనుక రైతులు ఇది ఖర్చు అనుకోకుండా ఖచ్చితంగా మెషింగ్ అనేది ఇవ్వండి. ఒక 3 నుంచి 4 అడుగులు నీళ్లు వస్తే కూడా ఎలాంటి ఇబ్బంది లేని విధంగా మనం మన పంటను కాపాడుకోవచ్చు. నీరు మన చెరువులోకి వచ్చినప్పుడు బయటికి వెళ్ళే విధంగా మనం దాన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పటికప్పుడు తూములు ఏమైనా తీయాల్సి వస్తే కూడా మెషింగ్లు తూము పక్కన మెషింగ్ పెట్టుకొని నీటిని మాత్రమే మనం పంపించే విధంగా తుములు మనం సెట్ చేసుకోవాలి. అయితే ఇక మనం కల్చర్ పరంగా వస్తే ప్రధానంగా ఇలాంటి టెంపరేచర్స్ తక్కువ ఉన్నప్పుడు విధిగా మనం మందులు వేయక తప్పని పరిస్థితి లేదు. మందులు వాడే ముందు రైతు సాధ్యమైనంత వరకు ఏదో విచ్చలవిడిగా కనపడిన మందులలో చెప్పిన మందులలో వాడకూడదు, ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ప్రధానంగా ఈ పంట ఖర్చు తగ్గించుకోవాలంటే మేతను క్రమబద్ధీకరించుకోవాలి. అంటే ఓవర్ ఫీడింగ్ మనం ఇవ్వకూడదు. ఎక్కువ మంది రైతులు మనం గమనించినట్లయితే ఉష్ణోగ్రత తగ్గినప్పుడు మెటబాలిక్ రేట్ తగ్గద్దు కాబట్టి జీవికి కావాల్సినటువంటి ఆహారం కూడా తక్కువ ఆహారం సరిపోద్దు. కానీ రైతులు ప్రతిరోజుకి మేతలు పెంచడం అనేది కరెక్ట్ కాదు. ఈ రైతులు గమనించాల్సింది అంటే చక్రే యాజమాన్యంలో ఎంత మేత రొయ్యలకు అవసరమో అంతే ఇచ్చుకునే విధంగా ప్లాన్ చేయాలి. రొయ్య సైజును బట్టి మనం కిలోకి 5 గ్రాముల నుంచి 8 గ్రాముల వరకు కూడా మనం మేతలు ఇస్తాం కాబట్టి, చక్రేలో ఇస్తాం కాబట్టి దాన్ని మనం మొదటి 1.5 గంటలోనే అది కన్జ్యూమ్ అయిందా లేదా అనేది చూసుకుని దాన్ని బట్టి మనం మేతలు అందించాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. రైతుల పొలాల్లోనే మనం ఫెర్మెంటెడ్ ఫీడ్ మిక్సర్ తయారు చేసుకుని అంటే వారానికి ఒకసారి మేతగా ఇచ్చుకోవడం అనేది చాలా మంచిది. ఈ ఫెర్మెంటెడ్ ఫీడ్ మిక్సర్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి. వ్యాధులు వచ్చిన తర్వాత మనం మందులు వాడడం అనేది అంత ఉపయోగకరమైన పని కాదు. కాబట్టి ప్రధానంగా మనం ఒక ప్రొసీజర్ ప్రకారం విధిగా కొన్ని మందులు మనం వాడినట్లయితే, ఉదాహరణకి వైట్ గట్ అనేది సహజంగా కనిపిస్తూ ఉంటుంది, దానికి వైట్ గట్ రాకుండా వారానికి ఒకసారి మేతలాపడం స్టార్టింగ్లో కనపడినప్పుడు విధిగా వైట్ క్యూర్ అనేటటువంటి మందుని ఒక ప్రతి కిలో మేతకి 10 గ్రాముల చొప్పున మనం అట్లా వారం పాటు ఇచ్చినప్పుడు మనకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. అలానే ఈ వైట్ క్యూర్తో పాటు స్టిమ్ గ్రో అనేటటువంటి మందు, అంటే ఇది ఒక మేత ప్రొబయాటిక్. ఇది మేత ప్రొబయాటికే కాక ఇది ఇమ్యూనిటీని కూడా బాగా బూస్టప్ చేస్తుంది. కాబట్టి ఎక్కడైతే మనం వైట్ గట్టు కానివ్వండి, వైట్ ఫీకలు కానివ్వండి మనం గమనించిన సందర్భంలో వైట్ క్యూర్తో పాటు స్టిమ్ గ్రోని కూడా ప్రతి కిలో మేతకి 10 గ్రాముల చొప్పున మనం అప్లై చేయడం అనేది చాలా ఉత్తమం. అంతే కూడా కాకుండా మనం ఇచ్చేటప్పుడు మంచి బైండర్ అనేది అవసరం అన్నమాట. ఈ మేతకి మీరు ఎలాంటి ప్రొబయాటిక్ ఇచ్చినా, అది మినరల్స్ ఇవ్వండి మా ప్రొబయాటిక్ ఏది ఇచ్చినా సరే, మంచి బైండర్ అనేది అవసరం. ప్రతి కిలో మేతకి 30 గ్రాముల చొప్పున మనం తీసుకుని ఈ అమినో ప్లస్ జెల్ను కలిపి మేత పెలెట్స్ బాగా పట్టించి గంట నుంచి గంటన్నరసేపు ఆరబెట్టి మనం ఇచ్చినట్లయితే ఇవి ఈ యొక్క న్యూట్రియంట్స్ బయటికి లీచ్ అవుట్ కాకుండా రొయ్యలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. అంతేకూడ కాకుండా చెరువు యొక్క లోతు అనేది మనం విధిగా వెన్నామెరుగుల సాగులో కూడా 5 నుంచి 6 అడుగులు మనం ఉంచడం వల్ల ఈ యొక్క వానల్లో చలి అనేది పైన టెంపరేచర్స్ బాగా తగ్గిపోతాయి మనం గమనించినట్లయితే. అలాంటి పరిస్థితుల్లో మనకు జీవులకు మెటబాలిక్ రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి గ్రోత్ తగ్గిపోద్ది. కాబట్టి మనం కనీసం 5 నుంచి 6 అడుగులు నీరు ఉంచినట్లయితే కేవలం కింద ఉండే 2 అడుగుల నీళ్ళైనా వెచ్చగా ఉండి రొయ్యలకు అనుకూలంగా వాటికి జీవక్రియా ప్రమాణాలు అనుకూలంగా జరిగి గ్రోత్ వచ్చే విధంగా ఉంటుంది. కానీ అలానే ఏరేటర్స్ కూడా రైతులు ఎంత లోడ్కి ఎంత కావాలనే విధంగా ఖచ్చితంగా ఏరేటర్స్ వాడటం వల్ల మనకు అనుకూలమైన ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్ లో చూద్దాం.
మిగ్జామ్ తుపాను బీభత్సం సృష్టించింది. రైతుల ఆశలను అడియాసలు చేస్తూ పంటలను తుడిచిపెట్టేసింది. తుపాను ధాటికి ఆహార ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కోత చేసిన పంటలన్నీ వర్షార్పణమైతే కోతకు సిద్ధంగా ఉన్న పంట పొలాలు నీట మునిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కృష్ణా జిల్లాలో తుపాను ధాటికి వందల ఎకరాల్లో వరి పంటంతా నేలవాలిపోయింది. ఆగకుండా కురుస్తున్న వర్షాలతో పంట పూర్తిగా నష్టపోయే పరిస్థితి వచ్చిందంటూ రైతులు వాపోతున్నారు. నేను 20 ఎకరాలు వేసానండి, మొత్తం కంప్లీట్గా పడిపోయింది. దగ్గర దగ్గర 7 గట్టిగా పండింది. 7తో బాకీలు తీర్చుకుందాంలే అనుకున్నానండి, కానీ ఆ అవకాశం లేకుండా పోయిందండి. 20 ఎకరాలు కూడా సాఫ్ అయిపోయింది. ఈ వాన ఆగపోతే దీని మీద నీళ్లు పారుతాయి. కోసే పరిస్థితి కూడా లేని పరిస్థితి. మరి గవర్నమెంటు ఏం చేస్తుంది అనేది మనకేం అర్థం కావట్లా. ఒక 10 రోజులు ఆగితే మొత్తం కంప్లీట్గా కోసుకొని ఇంట్లో పోసుకొని అమ్మేవాళ్ళం. నేను 10 ఎకరాలు వేసానండి, 10 ఎకరాల్లో 10 సెంట్లు కూడా మంచిగా లేదు. మొత్తం సాఫ్ అయిపోయింది, ఏం కోసే పరిస్థితిలో లేదు. 3 రోజుల నుంచి ఒకటే వాన, నీళ్లు పారుతున్నాయి పైనుంచి. ఇట్లు పెట్టి కట్టించుకోవాలంటే ఎకరానికి వచ్చి 10,000 అవుతాయి, కొయ్యటానికి 10,000 అవుతాయి. ఖర్చులు కూడా రావు. ఇక ఇట్ట వదిలేసేద్దాం అనుకుంటున్నామండి, ఇక కొయ్యలేము, దీన్ని కొయ్యలేము. రైతులు పండించారు పంట చేతికి వచ్చే టయానికి ఇలాంటి తుఫాన్లు వచ్చేదేమో మూలాన. ఇది కోత ఎంతవరకు ఇది అవుద్దో తెలియదు. పైగా ఇది కొయ్యటానికి మళ్ళీ అదనంగా మళ్ళీ 10,000 ఖర్చు అవుతుంది. కోసిన తర్వాత ఈ గింజలు కొంటారో కొనరో తెలియదు. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఆగస్టు సెప్టెంబర్లో ఏర్పడిన అతివృష్టి పరిస్థితులతో 2-3 సార్లు నాట్లు వేశారు. తర్వాత నీటి ఎద్దడి పరిస్థితుల్లో సాగునీరు అందక దిగుబడి సగానికి సగం తగ్గిపోయింది. అన్నింటినీ అధిగమించి తీరా పంట చివరి దశకు వచ్చేసరికి తుపాను రూపంలో తుడిచిపెట్టుకుపోయిందంటూ వాపోతున్నారు. 8 ఎకరాలు చేస్తే 5 ఎకరాలు కోసాను, 3 ఎకరాలు ఉన్నా మునిగిపోయింది. ఈ 5 ఎకరాల ఒడ్డు కూడా తడిచిపోతున్నాయి. ఇప్పుడు 8 ఎకరాల మీద ఏదైనా కానీ 3 లక్షల దగ్గర పెట్టుబడి పెట్టాం, 1 రూపాయి కూడా రాలేదు. రాకపోగా ఇప్పుడు ఈ వానలో ఈ 5 ఎకరాలు తడిచిపోయినాయి. ఇదంతా కౌలేనాది రైతులోనో నువ్వు మరి ఒడ్డు వెళ్ళదు ఏం చేయలేదు అన్నట్టుగా ఆళ్ళు మాట్లాడుతుంది. ఇది ఏదన్నా దారి చేస్తే మమ్మల్ని ఒడ్డన్నా కొంటే మాకు బాగుంటుందండి. 7 ఎకరాల పొలం చేసాము, ఈ వానకి రాసి 5 ఎకరాలు రాసి తడిచిపోయింది, పంట మునిగిపోయింది. మేము పని చేసి కూలి చేసుకుని బతుకుతాము. మాకు ఇక్కడ పెట్టుబడి అంతా అప్పులు తెచ్చి పెట్టుకున్నాం. 40,000 దాకా పెట్టామండి ఎకరానికి. మరి ఇప్పుడు కోసాము, ఇవి పోసాము, ఇవి మరి గవర్నమెంట్ ఏదైనా మాకు ఏదన్నా దానికి తరుగు శాతం లేకుండా వెంటనే వేసుకెళ్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. నష్టపోకుండా పెట్టిన పెట్టుబడి అన్న వచ్చింది అని మేము ఆశిస్తున్నామండి. కొయ్యింది బాగా నష్టంలో ఉన్నామండి. నీళ్ళు నేల మీద పోతున్నాయి, ఇబ్బందిగా ఉంది రైతులకి. గింజ కూడా వచ్చేదట్లేదండి, నీళ్ళుగా పోతున్నాయి. ఇదంతా దారుణంగా పడిపోయింది. కోత అని ఇంకా 10 రోజులు కూడా పనికిరాదు. అసలు చేయాలి, కోతకు వచ్చేటప్పటికి 10 సంవత్సరం ఇదే పరిస్థితి. ఏ సంవత్సరం చూసినా ఇదే పరిస్థితి. 4 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. కోతం లేదు, చత్తం లేదు, ఎప్పుడు ఇదే కారణం. నెల్లూరు జిల్లా రైతులకు మిగ్జామ్ తుపాను కోలుకోలేని నష్టం కలిగించింది. అధిక శాతం వరి నారుమళ్లు, వరి నాట్లు నీటిలో మునిగిపోయాయి. కోవూరు, ఇందుకూరుపేట, తోటపల్లి, గూడూరు, విడవలూరు, సర్వేపల్లి ప్రాంతాల్లో 50,000 ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి. ఉద్యానవన పంటలైన బొప్పాయి, కూరగాయలు, మిరప పంటలు 1,000 ఎకరాల్లో నీట మునిగిపోయాయంటూ రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. తుపానికి 18 ఎకరాలు లాస్ అయిపోయింది. చాలా పెట్టుబడి పెట్టున్నాము, మునిగిపోయింది మొత్తం. నీళ్ళు పోయేట్టుగా లేవు. ఎడ్జార్ట్ వేస్తే ఈ తుపాను వల్ల 2 రోజుల వల్ల మొత్తం కొట్టేసింది. గెలని మొత్తం పడిపోయినాయి. కానీ 1,00,000 రూపాయలు దాకా పెట్టుబడి పెట్టున్నాము. వంగ, మామిడి ప్లస్ అరటి చెట్లు, టెంకాయ చెట్లు పూర్తిగా ధ్వంసమైపోయి అరటి చెట్ల రైతు అయితే కోలుకోలేని పరిస్థితి. అదేవిధంగా టెంకాయ చెట్లు పరిస్థితి అయితే ఓడించడానికి ఒక 4-5 సంవత్సరాల దాకా కాపు అనేది రానే రాదు. ప్రకాశం జిల్లాలో భారీ గాలులతో కురుస్తున్న వర్షాలు పొగాకు, మిరప పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి. పొగాకు పంట నీట మునిగి కుళ్లిపోయే పరిస్థితులు ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల మిరప చేళ్లలో నీటిని బయటకు పంపడానికి కూడా వీల్లేని పరిస్థితి ఏర్పడిందని, చేతికి వచ్చిన పంట నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. మిరపకి ఇబ్బందిగానే ఉంటది. ఇప్పుడు ఈ వర్షం పోయి చూస్తే గానీ ఈ ఉరకొత్తయా ఏళ్ళు కదులుతాయా అన్న ఆలోచన ఉంటే కానీ చెప్పగలుగుతాం ఏదన్నా కానీ. 2 రోజుల నుంచి కురుతుంది నీళ్లు ఉండే చాలలో. ఈ తుఫాన్ దెబ్బకి మొత్తం పడిపోయింది, మొత్తం సీడే. 14 ఎకరాలేమో నాటు, 22 ఎకరాలేమో మొత్తం సీడు. ఈ వర్షం దెబ్బకి, ఈ తుఫాన్ దెబ్బకి మేము చాలా బాధపడుతున్నాము. చాలా మొత్తం పడిపోయినాయి. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో తుపాను కారణంగా వీచిన ఈదురు గాలుల వలన నియోజకవర్గ పరిధిలో 2,700 ఎకరాలకు పైగా అరటి తోటలు దెబ్బతిన్నాయి. అరటితో పాటు మునగ జొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దాదాపు 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తా ఉన్నాను.
ఈ సంవత్సరం కొత్త వెరైటీ ఎలాచి అనే వెరైటీని అరటిని సాగు చేయదలిచి మే నెల మొదటి వారంలో ప్లాంటేషన్ చేయడం జరిగింది. దీనికి సుమారుగా ఇప్పటి వరకు ఒక ఎకరాకు వచ్చి 100,000 రూపాయల వరకు ఖర్చు పెట్టాము. అంతా ఎన్నుకొచ్చే దశ వచ్చింది. ఇది మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉండే పండు. రెండవది కర్ణాటక తమిళనాడులో ఎక్కువగా ఈ పండును తింటారు. ఇది యావరేజ్గా ఒక చెట్టు నుంచి దాదాపు 300 నుంచి 600-700 కూడా ఆదాయం వచ్చే పంట ఇది. దాంతో మేము కొత్త పంట అని చెప్పి వేసాము ఈ సంవత్సరం. ఈ గాలికి ఈరోజు దాదాపు ఇంకొక 2 నెలలకు చేతికొచ్చే పంట గాలికి పూర్తిగా పడిపోవడం జరిగింది. దీనివల్ల నాకు దాదాపు 600,000 వరకు పంట నష్టం జరిగింది నాకు. తెలంగాణలోను తుపాను ప్రభావం రైతులను కలవరానికి గురిచేస్తోంది. 2 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వానలకు చేలన్నీ వర్షార్పణమయ్యాయి. హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా వర్షాలు దాటికి చేతికొచ్చిన పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయి. పూత కాత దశలో ఉన్న మిర్చి పంటకు వర్షాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల దుమ్ముగూడెం మండలాల్లోని పంట పొలాల్లోకి నీరు చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ గ్రామాల్లో మిర్చి, పత్తి, మొక్కజొన్న పొలాల్లోకి వర్షపు నీరు చేరి పంటలు చేతికి అందకుండా పోతున్నాయంటూ రైతులు వాపోతున్నారు. ఖమ్మం జిల్లాలో కోత దశకు వచ్చిన వరి పంటకు తీవ్రంగా నష్టం జరిగింది. 2 రోజుల్లో కోత చేస్తామనుకుంటున్న సమయంలో తుపాను తమ బతుకులను ఛిద్రం చేసిందని రైతులు వాపోతున్నారు. వరితో పాటు మిరప, మొక్కజొన్న, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి పొలం అనేది నేను 4 ఎకరాలు సొంతంగా 4 ఎకరాలు నా సొంత పొలం, 2 ఎకరాలు కౌలు, 2 ఎకరాలు నష్టం చేశాను. దానికి దగ్గర దగ్గర 1 లక్ష పెట్టుబడి వచ్చింది. అసలే మాది వర్షాధారం పంట. చెరువుకు వాటర్ నీళ్ళు కాల సాగర కాలం లేదు. వర్షాధారం చెరువు మీద ఆధారపడి పండించే పంట. తీరా పండించి వర్షం నీళ్ళు చెరువు నీళ్ళు అయిపోయి సరకాల నీళ్ళు పెట్టి రైతు కాపలా కాసి రైతు తల పావనక ఇనక భూసనక తిరిగి పండించుకున్నాం. తీరా నెత్తికాడికి వచ్చిన తింటాం కాడి నోటి కాడికి వచ్చిన పంట ఈ తుఫాన్ రూపంలో మమ్మల్ని చాలా కోలుకోలేని దెబ్బతీసింది. నేను 2 ఎకరాలు వరి పంట వేశాను. ఫస్ట్ ఒడ్లు చల్లాను, అది పేలైంది. మళ్ళీ నాటు వేశాను, బాగా 100,000 దాకా ఖర్చు వచ్చింది. 3 రోజులలో కోసే పంటనే ఆగమైపోయింది. నేను కౌలు రైతుని, చాలా బాధపడాల్సి వస్తుంది. తిండి గింజలో ఆగమైపోయినాయి. మిగ్జామ్ తుపాను తెలుగు రాష్ట్రాల అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీసింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నష్టం అంచనాలు వేసి సత్వరం పరిహారం చెల్లించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పనిదినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadataetv లింక్ ద్వారా వీక్షించవచ్చు.